తెలుగుదేశం పార్టీతో పొత్తుకు అధికార ప్రధాన ప్రతిపక్ష పార్టీలు తహతహలాడుతున్నాయి. ఆ రెండు పార్టీల నేతలు సిట్టింగ్ ఎమ్మెల్యేలు తమ్ముళ్లతో పొత్తుకు సై అంటున్నారు. అంటే అవుననే సమాధానం వస్తోంది. వచ్చే ఎన్నికలకు తెలంగాణ గట్టు మీద టీడీపీతో పొత్తు పెట్టుకుంటేనే లాభిస్తుందని టీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. కాంగ్రెస్ నేతలది ఇదే పరిస్థితి కావడం విశేషం. తెలంగాణ గడ్డ మీద అధికార టీఆర్ఎస్ విపక్ష కాంగ్రెస్ నేతల్లో అంతర్గత చర్చ ప్రధానంగా ఇప్పుడు టీడీపీ చుట్టూ నడుస్తోంది. వచ్చే ఎన్నికల్లో విజయం దక్కించుకోవాలి అంటే టీడీపీతో పొత్తు కీలకమని భావిస్తున్నారు. మళ్లీ అధికారంలోకి వస్తామంటున్న టీఆర్ఎస్ నేతలు సెటిలర్ల ఓట్లు పడితే విజయం సునాయాసమని అధికార పార్టీ నేతలు భావిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తామే అధికారంలోకి వస్తామంటున్న కాంగ్రెస్ నేతలది సెటిలర్ల ఓట్లు, టీడీపీతో పొత్తు అంశాల్లో ఇంచుమించుగా ఇదే అభిప్రాయం. తెలంగాణ టీడీపీ నుంచి భారీ సంఖ్యలో నేతలు ఇతర పార్టీలకు వలస వెళ్లిపోయారు. అయినా నియోజకవర్గాల్లో బలంగా ఉన్న పార్టీ క్యాడర్ చెక్కు చెదరలేదు. సెటిలర్లు ఇప్పటికీ టీడీపీ వైపే మొగ్గు చూపుతున్నారు అన్న ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో అటు టీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ లోని కొంతమంది ముఖ్య నేతలు తెలుగు తమ్ముళ్లతో కలిసి వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పొత్తులు తప్పవని కొన్ని రోజుల క్రితమే పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు కూడా నేతలకు స్పష్టత ఇచ్చారు. అదే సమయంలో బీజేపీ వైఖరిని తీవ్రంగా ఎండగట్టారు. అయితే కాంగ్రెస్, టీఆర్ఎస్ లలో ఎవరితో పొత్తు అనే అంశాన్ని సస్పెన్స్ లో ఉంచారు. ఈ నేపథ్యంలో రెండు పార్టీలోని కీలక నేతలు కొంతమంది టీటీడీపీ సీనియర్ నేతలతో టచ్ లో ఉండడం ఆసక్తికరంగా మారింది. గ్రేటర్ హైదరాబాద్ నగరంలోనే కాదు, ఉమ్మడి రంగారెడ్డి, మెదక్, ఖమ్మం, నల్లగొండ, మహబూబ్ నగర్, నిజామాబాద్ జిల్లాల పరిధిలోని నియోజకవర్గాల్లో 10,000 నుంచి 25,000 వరకు ఓట్లను టీడీపీ ప్రభావితం చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు. దీంతోపాటు టీఆర్ఎస్ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా చూసుకోవటమే ప్రధాన లక్ష్యంగా టీడీపీతో పొత్తు కోసం కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. మాతో పొత్తుకు కాంగ్రెస్ పార్టీ ఓపెన్ గా ఉంది. ఆ పార్టీ అధిష్టానం కూడా సానుకూలంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఇక టీఆర్ఎస్ ఇప్పటికే కిక్కిరిసిపోయింది అని టీడీపీ సీనియర్ నేత ఒకరు అభిప్రాయపడ్డారు. ఒకవేళ టీడీపీతో కాంగ్రెస్ పొత్తు ఖరారు చేసుకుంటే ఆయా నియోజకవర్గాల్లో వేలాది ఓట్లను బలవంతంగా ఆ పార్టీకి ఇచ్చినట్లవుతుందని టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఒకరు స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో బీజేపీ 5 సీట్లు గెలుచుకోవటానికి సెటిలర్ల మద్దతే కారణమని టీఆర్ఎస్కే చెందిన మరో నేత విశ్లేషించారు. ఈ అభిప్రాయాలు, విశ్లేషణలు ఎలా ఉన్నా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మాత్రమే తమ నాయకత్వం పొత్తులపై నిర్ణయం తీసుకుంటుంది అని టీడీపీ వర్గాలు తెలిపాయి.